What is up guys and welcome back to Michael Rail of Mortuary season number 2. And guys, ఈరోజు అయితే మనం గవర్నమెంట్ మ్యాన్షన్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం కొన్నప్పటి నుంచే పెద్దగా వెళ్ళలేదు గైస్, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ప్రెసిడెంట్ వచ్చే వరకు పెద్దగా వెళ్ళకూడదు అనుకున్నాను అక్కడికి. సో అందుకనే గైస్ ఇన్ని రోజుల్లో కూడా నేను మైకల్ హౌస్ నుంచి స్టార్ట్ చేసేవాడిని ఎపిసోడ్ అయితే. సో ప్రెసిడెంట్ వచ్చాకైతే మనం రెగ్యులర్గా యూస్ చేద్దాంలే అనుకుని చెప్పేసి ఇప్పుడు వరకు వెళ్ళలేదు. అండ్ ఈ రోజు కూడా వెళ్తుంది, మనం అక్కడ లైట్స్ అయితే యాడ్ చేసాం గైస్ నైట్ టైం. ఓకే, సో ఇంటీరియర్లో పెద్దగా లైట్స్ అయితే యాడ్ చేయడం కుదరలేదు, ఎందుకంటే కొన్ని కొన్ని పెద్ద లైట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇంటీరియర్లో పెట్టడం కొంచెం కష్టం. సో దానివల్ల అయితే ఇంటీరియర్ పెట్టడం కొంచెం కష్టమైంది, బట్ ఎక్స్టీరియర్ మాత్రం అమేజింగ్గా ఉంది గైస్ నిజంగా. సో చూద్దరుగానే షాక్ అవుతారు. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మ్యాన్షన్ అది. బట్ నైట్ టైం పెద్దగా యూస్ చేయం కదా గైస్, సో మనకి లైట్స్తో పెద్దగా పని ఉండదు. మ్యాక్సిమం మార్నింగే యూస్ చేస్తూ ఉంటాం, ఎపిసోడ్స్ కూడా మనం మ్యాక్సిమం మార్నింగే. సో ఓకే, సెక్యూరిటీ అయితే వచ్చినట్టుంది, పోలీస్ అయితే కాప్స్ అయితే వచ్చారు. హలో బడి, ఓకే రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు గైస్ మన కోసం. ఎవరు వీళ్ళు? వన్ సెకండ్ గైస్, జంట అనుకుంటా వీళ్ళు. పోలీస్ అయితే ఆపేశారు ఇక్కడ. హలో బడి, ఏం చేస్తున్నావు ఈ టైంలో? ఐ థింక్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. యో బడి, వీళ్ళు పంపచ్చు కదా. ఓకే, మన వాళ్ళు ఎందుకు ఆపారు. సో యా, మనం ఏం చేయలేం. సో గైస్, ఇది మన కొత్త మ్యాన్షన్ అయితే. గైస్ ఇదేంటి ఇది ఇక్కడ కొత్తగా? యా, లైట్స్ అయితే ఉన్నాయి కానీ ఇది మాత్రం కొంచెం మనకి చెప్పాలంటే క్లబ్లో కనబడుతుంది, నైట్ క్లబ్లో. సో అలాంటిది అనమాట ఇది. ఓకే, కొంచెం లైటింగ్ ఉందని చెప్పేసి పెట్టాను. యా, ఈ కలర్ కాదు నేను పెట్టింది, ఒకే చేంజ్ అయినట్టు ఉంది. సో అందుకనే షాక్ అయ్యా వచ్చిన తర్వాత. రెడ్ నేను పెట్టింది, ఇక్కడికి వచ్చిన తర్వాత పర్పుల్ చూపిస్తుంది. ఓకే ఎనీవేస్, హలో బడీస్. ఐ థింక్ వీళ్ళు సివిల్ ఆఫీసర్సా, ఐ డోంట్ నో. ఓకే గైస్, లుక్ ఎట్ దిస్, అమేజింగ్ ఉంది. అండ్ ఆ చాపర్ కూడా రన్ అవుతుంది ఒకటి, ఎందుకంటే మనకి సెక్యూరిటీ కోసమేమో. వేర్ ఇస్ ఇట్, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది గైస్. యా, అదిగోండి చాపర్ అయితే. సో సెక్యూరిటీ కోసం ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది అదైతే. సో మొత్తం కాప్స్ అయితే ఉన్నారు ఇక్కడ టోటల్గా మనకి సెక్యూరిటీ కోసం. అండ్ గరాజ్లో అయితే పెద్దగా లైటింగ్ అయితే పెట్టలేదు. యా, ఈ లైటింగ్ మాత్రం ఉంది చాలు, సరిపోతుంది. యా, దట్స్ ఎనఫ్. సో కార్ అనేది ఎక్కడ పార్క్ చేద్దాం? కార్ని అయితే ఎలా పెడదాం? వద్దులే, లావల్ పెడదాం. ఓకే, కొంచెం బయట పెడదాంలే, లోపల అవసరం లేదు. ఓకే దయ్యో, క్లోజ్ ద డోర్ మేయర్. ఓకే గైస్, సో ఫస్ట్ అయితే మీకు బయట నుంచి మొత్తం చూపించుకుంటూ వస్తా ఒక్కొక్కటి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్లో ఉంది, ఓన్లీ మనకి వే మాత్రమే ఉంటుంది అన్నమాట ఇలాగా. సో అక్కడ మనం చూస్తే మనకి ఏంటది, సీ హార్సా. సో వాటికి అయితే కొంచెం లైటింగ్స్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం పాత్వేకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అయితే మనకి బ్లూ కలర్ లైట్స్ అయితే పెట్టాను. సో అమేజింగ్ ఉంది. సో అక్కడ చూడండి గైస్, ఇవి మనకి చెప్పాలంటే స్ట్రీట్ లైట్స్ లాంటివి అనమాట. స్ట్రీట్ లైట్స్ అని కూడా కాదు, హెడ్ లైట్స్. సో అలాంటివి అయితే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి మ్యాన్షన్ లుక్ కనబడాలంటే ఇలాంటివి తప్పవు. సో పెట్టాను అందుకనే. అవసరం. సో ఇక్కడ మనకి చూస్తే గార్డెన్ ఇవన్నీ కూడా బ్లూ ఒకటి, అండ్ మధ్యలో రెడ్ అయితే పెట్టాను. సో లెఫ్ట్ అండ్ రైట్ అయితే బ్లూ, అండ్ మధ్యలో అయితే రెడ్. సారీ బడి, ఓకే క్రాష్ అయ్యేదిలే. సో ఇక్కడ నుంచి చూడండి గైస్, సిటీవీ ఎలా ఉందో మొత్తం లాస్ సెంటర్స్ అయితే. వావ్, ఇటు నుంచి వేస్తే మనకి లాస్ సెంటర్స్ కనబడుతుంది, అండ్ అటు సైడ్ వెళ్తే మనకి శాండ్ షోర్స్ కనబడుతుంది. శాండ్ షోర్స్ పెద్దగా ఇటు సైడ్ నుంచి పెద్దగా కనబడదు, ఎందుకంటే అక్కడ పెద్దగా లైటింగ్స్ అయితే ఉండవు కాబట్టి. ఓకే, సో పైకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం స్టైర్స్కి లైట్స్ అయితే పెట్టాను చూసారు కదా, కొంచెం హైట్ ఎక్కువ గైస్ ఈ స్టైర్స్ అయితే, అందుకనే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి ఎక్కేటప్పుడు. సో ఇక్కడ కూడా అంతే, కొంచెం ఫ్లాష్ లైట్ లాంటివి అయితే పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే యుఎస్ ఫ్లాగ్. అండ్ ఇక్కడ దానికి కూడా కొంచెం వెలుగొచ్చిలా పెడదాం అనుకున్నాం, బట్ పనవలేదు. అండ్ ఇంటీరియర్ చెప్పాను కదా గైస్, పెద్దగా వర్క్ అవ్వలేదు ఇంటీరియర్ అయితే, ఎందుకంటే దానికి సరిపడే లైట్స్ అయితే నాకు దొరకలేదు, ఎందుకంటే నేను మాట్ చేసేవాడిని కాదు కదా. సో వాళ్ళకైతే బోల్డ్ అన్నీ దొరుకుతాయని, బట్ మనకైతే కొంచెం కష్టం. ఓకే, ఇంటీరియర్ అయితే పెద్దగా చూపించిన, ఎందుకంటే పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు ఇంటీరియర్ అయితే. జస్ట్ మనకు కొన్ని కొన్ని లైట్స్ అయితే యాడ్ అయినాయి. అండ్ యా, ఒక్కొక్కసారి బయట లైట్ కూడా లోపలికి వస్తున్నట్టుందా. యా, సో టైం అయితే ఎంత అయింది?
ఓకే టైం అయితే యాక్చువల్గా వర్క్ అవుతుంది. ఓకే గైస్ ఇంటీరియర్ అయితే మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు గైస్ ఇంటీరియర్లో. బట్ యా ఇక్కడ మాత్రం లైట్స్ అయితే పెట్టాం చూసావు కదా, ఎందుకంటే ఇక్కడ మనం కూర్చుంటాం అండ్ ఆల్సో ఇక్కడ మినీ బార్ అయితే ఉంది, సో ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ వాటికి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొంచెం లైట్స్ అయితే పెట్టాను. ఇక్కడ నుంచి చూడండి గైస్, వావ్ లుక్స్ గార్జియస్. ఇదేంటి ఇది? ఇది నాకు మోటార్ సైకిల్ క్లబ్లో కనిపిస్తుంది. ఓకే మ్యూజిక్ వస్తుంది అనుకుంటా దాంట్లోంచి. సో లాస్ట్ టైం మనం ఇక్కడ టీవీ చెక్ చేసామా, యా టీవీ అయితే ఎలాగో ఆన్ అవ్వట్లేదులే. అంటే ఇక్కడ చూస్తాం మొత్తం మినీ బార్ అయితే ఉంది. యా ఎంప్లాయిస్ అయితే ఇంకా రాలేదు, సో పెట్టాలి చూద్దాం టైం పట్టచ్చు ఇంకా. ఓకే సో బెడ్రూమ్ కూడా లైట్స్ అయితే పెట్టినట్టున్నాను. యప్ బెడ్రూమ్ కూడా లైట్స్ అయితే పెట్టాను, సో చూసారు కదా ఇవి కూడా బెడ్రూమ్కి లైట్స్ అన్నమాట. ఓకే సో సూటబుల్ లైట్స్ అయితే పెద్దగా దొరకలేదు ఇంటీరియర్కి, సో అందుకనే పెద్దగా టచ్ చేయలేదు ఇంటీరియర్ని. ఓకే కిందకి అయితే వెళ్దాం ఇంకా, నేను రూట్ తప్పిపోయానండి. ఓకే దిస్ వే. ఓకే గైస్ టోటల్గా లుక్ అయితే ఇది మన మ్యాన్షన్ది. లుక్స్ గార్జియస్. సో ఒక సెల్ఫీ తీసుకుందామా చూద్దాం, ఒక సెల్ఫీ ట్రై చేద్దాం. కమ్ ఆన్ మ్యాన్షన్ పడట్లేదు గైస్, బ్లర్ అయిపోయింది అది. కమ్ ఆన్ ఎక్స్ప్రెషన్ చేంజ్ మైకెల్. ఓకే ఓకే నైస్ బాగానే ఉంది. ఓకే దట్స్ ఎనఫ్ మైకెల్, దట్స్ ఎనఫ్. సో బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక ఫోటో అయితే తీద్దాం మన కొత్త మ్యాన్షన్కి. ఓకే ఇలా లుక్ బాగానే ఉంది. వావ్ లుక్స్ ఆసమ్ గైస్, దట్స్ ఎ గుడ్ పిక్చర్. ఓకే గైస్ ఇంకా నేనైతే ఇంటికి వెళ్తాను, మేబీ నైట్ టైం రేసెస్ కూడా ట్రై చేయాలనుకుంటున్నా, ఏమంటారో చెప్పండి. ట్రై చేద్దామా లేకపోతే ఇప్పుడే ట్రై చేద్దామా, దగ్గరలో మాకు రేస్ ఏమైనా ఉందా చూద్దాం గైస్ వన్ సెకండ్. సారీ బడి, సారీ సారీ సారీ. నైట్ టైం రేస్ అవసరం అంటారు గైస్. ఓకే నైట్ టైం రేస్ వేరే ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఓకే సో ఈరోజు అయితే వద్దు. సో ఖచ్చితంగా మ్యాన్షన్ అయితే ఎలా ఉందో తెలియజేయండి. సో జస్ట్ అయితే లైట్స్ యాడ్ చేసా అండ్ నైట్ టైం అయితే పెద్దగా యూస్ అయితే చేయం, సో అందుకని ఇంటీరియర్ పెద్దగా ఇబ్బంది అయితే లేదు మనకి. అండ్ ఆల్సో నేను F1 కారు ఒకటి తీసుకొచ్చి దాంతో కూడా రేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా ఈ సీజన్లో మీకు రెండు రేస్ ఎపిసోడ్స్ అయితే వస్తాయి గైస్. ఓకే సో ఒకటి F1 కారుతో అండ్ ఒకటి నైట్ టైం రేస్ చేసేది, సో టోటల్ రెండు ఎపిసోడ్స్ వస్తాయి ఇంకా మీకు. ఒకటి చేసాం రేస్ అయితే ఇంకొక రెండు రేసింగ్ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే చాలామందికి నచ్చినాయి రేసింగ్ రేసింగ్ అని చెప్పేసి అంటున్నారు. ట్రై చేస్తా. ఓ ఓకే కానీ సో ఎపిసోడ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సో యా ఎపిసోడ్ని అయితే ఎవరైనా ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకే సో చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి గాయస్, ఇక్కడ నాకు పర్సంటేజ్ తెలుస్తుంది ఎప్పటికప్పుడు. యో గ్లిచ్ అయిపోయింది ఏంటి మొత్తం? యా ఓకే 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 నార్మల్ అయింది గాయస్, థ్యాంక్ గాడ్. ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.